అయినా ఆయాస పెడుతున్నారు, మీరు పేపర్లు అందించి అవి అందించి ఇవి అందించి ఆయాస పెడుతున్నారు, ఏమన్నా అయితే కష్టమవుతుంది. ఎవరు చెప్తారు? మా ప్రిరోగేటివ్ సార్. సార్ స్పీకర్ సార్, ఐ అప్రిషియేట్ ద గవర్నమెంట్ ఆన్ వన్ థింగ్ సార్. వారు ఇప్పుడు మన మినిస్టర్ సివిల్ సప్లైస్ గారు అన్నారు, సన్న బియ్యం మేము ఇవ్వబోతున్నాము, తప్పకుండా మీరు అప్రిషియేట్ చేస్తామనుకుంటున్నాం అన్నారు. ఎస్ వి అప్రిషియేట్ యూ సార్, అభినందనలు కూడా చెప్తా ఉన్నాం. అదేవిధంగా వారు అన్నారు కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం, ఎల్లుండి క్యాబినెట్లో డిసిషన్ తీసుకుంటామన్నారు. తప్పకుండా వి వెల్కమ్ దట్ ఆల్సో, స్వాగతిస్తాం. ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నప్పుడు ప్రభుత్వాన్ని తప్పకుండా అభినందిస్తాం. అధ్యక్ష, రెండు విషయాలు. అధ్యక్ష, ఎప్పుడైనా డెమోక్రసీలో, ఎందుకంటే 57 మంది కొత్త సభ్యులు ఉన్నారు ఈ హౌస్లో, తప్పకుండా అధ్యక్ష రెండు విషయాలు సభ్యులందరికీ తెలవాలి తమ హక్కుల గురించి. ఒకటి, ఇన్ అ డెమోక్రసీ, ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ అ హౌస్ సార్, అది లెజిస్లేచర్ కావచ్చు పార్లమెంట్ కావచ్చు, ద ఆపోజిషన్ హ్యాజ్ ఇట్స్ సే అండ్ ద గవర్నమెంట్ హ్యాజ్ ఇట్స్ వే. ఆపోజిషన్ అనేది చెప్పనీయాల, మాట్లాడనీయాల, చెప్పిన తర్వాత ప్రభుత్వం మాతో ఏకీభవించవచ్చు ఏకీభవించకపోవచ్చు, నెంబర్ వన్ సార్. రెండో సార్, వారు అన్నారు ప్రజాపాలన డెమోక్రటిక్గా చేస్తాం. సార్, ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ ఇస్ డిస్కషన్, డిబేట్ అండ్ డిసెంట్. మూడు ఉంటాయి సార్, డిస్కస్ చేయాలి, డిబేట్ చేయాలి, ఒకవేళ నచ్చకపోతే ఆ సంతృప్తికరంగా లేకపోతే డిసెంట్ చేయాలి, తప్పదు. మేము వాట్ వీఆర్ ఎక్సర్సైజింగ్ ఇస్ ఆర్ రైట్ ఇన్ డెమోక్రసీ. మేమేమడిగాం సార్, మా ఫార్మర్ మినిస్టర్ అండ్ సీనియర్ లెజిస్లేటర్ గంగుల కమలాకర్ గారు ఏమన్నారు? నేను చెప్పింది తప్పైతే రాజీనామా చేసిపోతాను దాకా చెప్పారు. ఆయన ఏమన్నారు సార్? 6.5 లక్షల కొత్త కార్డులు, 647,000 కార్డులు, 2016 సంవత్సరంలో 31,000 కార్డులు ఇచ్చాము, 31,196, 2017లో 19,119 కార్డులు ఇచ్చాము, 2018లో 1,67,601 కార్డులు ఇచ్చాము, 2019లో 99,570 కార్డులు వచ్చినాయి, 2021లో 311,025 కార్డులు వచ్చినాయి. ఆనాడు వీరు రాజగోపాల్ రెడ్డి గారు లేరు, కానీ జగదీష్ రెడ్డి గారికి వారికి దగ్గర మీ నల్గొండ జిల్లాలో గొడవ కూడా అయింది, ఆ కొత్త కార్డుల పంపిణీలోనే గొడవ కూడా అయింది. అధ్యక్ష, 2022లో 18,974 కార్డులు. వాట్ వీ హావ్ సెడ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు ఒక్క కార్డు కూడా ఇవ్వలేదు అని మాట్లాడితే కొంతమంది సభ్యులు, కమలాకర్ గారు మాట్లాడినీయండి సార్, వారు సమాధానం ఇచ్చారు. ఒకటి. రెండవది, మేమేమన్నాం అధ్యక్ష, కమలాకర్ గారు ఏమన్నారు? మీరు వరి ధాన్యం విషయంలో మీరు చెప్పారు, ఏం చెప్పినారు? మీ మేనిఫెస్టో శ్రీధర్ బాబు గారు చైర్మన్ దీనికి, ఇందులో స్పష్టంగా వరి ధాన్యం 2183 దేని సార్? దొడ్డు బియ్యం ఎంఎస్పి. చాలామంది సభ్యులకు తెలియకపోవచ్చు, దొడ్డు బియ్యం ఎంఎస్పి 2183, సన్నవడ్ల ఎంఎస్పి దానికి ఇంకో 20 రూపాయలు ఎక్కువ ఉంటుంది. మీరు పెట్టింది మేనిఫెస్టోలో దొడ్డు వడ్లకు బోనస్ ఇస్తాము 500 రూపాయలని పెట్టారు, ఎందుకు ఇవ్వలేదు అని గౌరవ సభ్యుడు ప్రశ్నిస్తే దాన్ని బుల్డోజ్ చేస్తూ మాట్లాడారు. మూడో మాట, వారు ఏమన్నారు అధ్యక్ష, గౌరవనీయులు కమలాకర్ గారు, మేము అడిగింది ఏంది అధ్యక్ష, టెండర్ల విషయంలో, అది బియ్యం కొనుగోలు విషయంలో కావచ్చు, సన్న బియ్యం కొనుగోలు విషయంలో కావచ్చు, బయట 42 రూపాయలకు 35 రూపాయలకే దొరుకుతున్న సన్న బియ్యం మీరు టెండర్ పెట్టి 57 రూపాయలు కొనవలసిన అవసరం ఏమొచ్చింది? ఆ టెండర్ రద్దు అయిందా లేదా అని అడిగారు. మంత్రి గారు సమాధానం ఇవ్వలేదు. రెండోది అడిగాం అధ్యక్ష, మిల్లర్లకి మీరు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి మీరు ఏదైతే టెండర్ పిలిచారో, నలుగురు ఎవరైతే టెండర్ పిలిచినాము ట్రాన్స్పరెంట్గా పిలిచామని మంత్రి గారు చెప్పారో, మేము ఏమడిగాం అధ్యక్ష, ఆ నలుగురు ఎవరు? ఆ నలుగురు బియ్యం ఎందుకు కలెక్ట్ చేయట్లేదు, డబ్బులు ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు? మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అధ్యక్ష, వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసిన ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి, ఎవరెవరి దగ్గర ఎన్ని డబ్బులు తీసుకున్నారు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అందుకే మేము అడిగినాం అధ్యక్ష హౌస్ కమిటీ ఏమని. అధ్యక్ష, దిస్ ఇస్ నాట్ ఎ స్మాల్ స్కామ్. నేను మంత్రి గారిని అనట్లేదు ఇందులో, మంత్రి గారికి తెలియకుండానే చాలా జరుగుతున్నాయి ఈ గవర్నమెంట్లో. 1,100 కోట్ల కుంభకోణం ఇది, తప్పకుండా హౌస్ కమిటీ వేయాలి. వాట్ ఈస్ దిస్? స్వీపింగ్ రిమార్క్స్ చేస్తే, స్వీపింగ్ అలిగేషన్ చేస్తే ఏం సార్? వారు ప్రొటెస్ట్ చేస్తున్నారు, మేము వారు అడిగిన డిమాండ్ను తిరస్కరించాము, ప్రొటెస్ట్ చేయాల్సింది, మళ్ళా తిరిగి డిబేట్లో సంబంధించి ఎస్ లెట్ దమ్ కమ్ అప్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్ సార్, వీఆర్ రెడీ టు ఆన్సర్. అరే ఎట్లా సార్ ఇది? ప్రొటెస్ట్ చేయడానికి నించున్నాను సార్, మేము చెప్పేది మీకు అన్ని రుచించాలన్నది ఏం లేదు, మీరు చెప్పేది ప్రతిదీ మాకు రుచించాలన్నది ఏం లేదు. దట్ ఈస్ హౌ డెమోక్రసీ వర్క్స్ సార్. ఇవాళ అధికారం ఉంది కదా, మేము బుల్డోజ్ చేస్తాము, మీ మాట వినము అంటే మీ ఇష్టం, మేము చేయగలిగింది ఏం లేదు. ప్రజల తరఫున ప్రజల్లో ఉన్న అనుమానాలు, ఇక్కడ పెద్ద కుంభకోణం జరిగింది, మంత్రి గారి ప్రమేయం లేకుండానే జరిగింది అనే అనుమానాలు ఉన్నాయి. మాకు స్పష్టమైన సమాచారం ఉంది, మేము ప్రభుత్వాన్ని అడిగాము, హౌస్ కమిటీ ఏమన్నాం, స్పీకర్ గారి ముందు ఫైల్స్ పెట్టమన్నాం, ఈ సివిల్ సప్లైస్ శాఖలో జరిగిన, నేను మంత్రి గారిని నిందించట్లేదు, పెద్దవాళ్ళు ఉన్నారు, 1,100 కోట్ల కుంభకోణం విషయంలో ఈ ప్రభుత్వ వివరణ కానీ ఈ ప్రభుత్వం యొక్క రెస్పాన్స్ కానీ సంతృప్తికరంగా లేదు కాబట్టి మేము మా సభ్యులందరం కూడా ఈ చర్చను మొత్తం బాయ్కాట్ చేసి వాకౌట్ చేస్తూ ఉన్నాం సార్. థ్యాంక్ యూ.